నర్సరావుపేటలో ఇకపై కఠిన నిబంధనలు తప్పవు. నర్సరావుపేటలోని కరోనా మృతుని కుటుంబం నుంచి మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యింది. దీనికి స్థానిక ఆర్డీఓ ఆఫీసులో అందరి అధికారుల సమక్షంలో నిర్ధారణకు సత్య శ్రీనివాసరెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్, క్లస్టర్ కంటోన్మెంట్, జిల్లా నోడల్ ఆఫీసర్ అధికారికంగా వెల్లడించారు. ఒక కిలోమీటర్కి, 2 కిలోమీటర్లకి, 3 కిలోమీటర్లకు కూడా మార్కింగ్ ఇచ్చేసేసి రెడ్ జోన్గా ప్రకటించాం. మొదటి విడతగా 1 కిలోమీటర్ పరిధి వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటకు రాకుండా వారికి కావాల్సినవన్నీ కూడా వాలంటీర్ల ద్వారా మీకు డోర్ డెలివరీ చేయబడుతుంది. మీకు మీ దగ్గర ప్రతి వాలంటీర్ యొక్క ఫోన్ నెంబర్ ఉంది. మీకు కావాల్సిన నిత్యావసర సరుకులు, కూరగాయలు, మందులు ఇవన్నీ కూడా మీరు ఒక స్లిప్ మీద రాసి మీ గోడకు పేస్ట్ చేసినట్టయితే వాలంటీర్ నోట్ చేసుకొని వాటిని మార్కెట్ రేట్ల ప్రకారం మీ ఇంటికే సరఫరా చేస్తాడు. లేదు, నెంబర్ ఉంటే వాలంటీర్ నెంబర్, మీరు వాలంటీర్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఈరోజు కనుక తెలియజేస్తే రేపటికి మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా 28 రోజులు బయటకు రావద్దు. మీ ప్రాంతంలో డిజన్ఫెక్షన్ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ అనేది స్ప్రే చేయిస్తున్నాం ప్రతిరోజు కూడా. అదేవిధంగా ప్రతిరోజు కూడా బ్లీచింగ్ సున్నం కలిపిన మిశ్రమాన్ని కూడా తల్లిస్తున్నాం. మీ చెత్తను తీసుకెళ్ళటానికి కూడా ప్రత్యేకమైన సిబ్బందిని పంపిస్తున్నాం. కాబట్టి మీ ఇంట్లో వచ్చిన ఈ తడి చెత్తని, పొడి చెత్తని వేరుగా ఇవ్వండి. అదేవిధంగా ఇంట్లో వాడిన ప్యాడ్స్ కానీ లేదంటే బ్యాండేడ్స్ కానీ ఇట్లా బయోమెడికల్ వేస్ట్ని కూడా సపరేట్గా ఇచ్చేసి 3 భాగాలకు ఇచ్చినట్టే మేము దాన్ని సైంటిఫిక్ పద్ధతిలో ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కలపకుండా విడివిడిగా ఇవ్వాలని చెప్పేసి రెడ్ జోన్లో ఉన్న ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. అదేవిధంగా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం మున్సిపల్ కమిషనర్ గారికి కానీ, మున్సిపల్ ఇంజనీర్ గారికి కానీ, సానిటేషన్ గారికి ఎప్పుడేమైనా ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసిన వెంటనే తగు చర్యలు తీసుకుంటామని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. అందువల్ల అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. చెప్పండి. నా పేరు డాక్టర్ జి శ్రీనివాసరెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్, గోమా, క్లస్టర్ కంటైన్మెంట్, నోడల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్. సో ఇక్కడ నర్సరావుపేటలో మొన్న వచ్చినటువంటి కేసుకు సంబంధించి వారి కుటుంబంలోనే మరొక 2 కేసులు పాజిటివ్ రావడం జరిగింది. అయితే దీని మీద ఇంకా కూడా కఠిన ఆంక్షలు విధించాలని చెప్పేసి ఇప్పుడే మొత్తం కూడా డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, అందరం కూడా ఎంఆర్ఓ గారు కలిసి మున్సిపల్ కమిషనర్ గారు అందరం డిసైడ్ చేసాం. సో ఏదైతే మనము ఆ క్లస్టర్ కంటైన్మెంట్ కింద తీసుకున్నామో ఆ ఏరియాలో ఎక్కడా కూడా ఏ షాప్ కానీ ఓపెన్ చేయడానికి వీల్లేదు. అదేవిధంగా ఎవరు కూడా బయటకు రావడానికి వీల్లేదు. వారికి కావాల్సినటువంటి నిత్యావసరాలన్నీ కూడా వారి దగ్గరికే వాలంటీర్ ద్వారా చేర్చడం జరుగుతుంది. ఎవరైనా కానీ బయటకు వస్తే మాత్రం వారి మీద పోలీసు వారు తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నారు. అలా తర్వాత కొట్టారు మమ్మల్ని లోపల, వీళ్ళ మీద మన మీద కేసులు పెట్టారంటే కూడా ఎవరు కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యాధి ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఏదైనా ఎసెన్షియల్ కమ్యూనిటీకి వెళ్ళినప్పుడు కానివ్వండి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్క్ తోటి బయటకు రావాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం. ఇక ఇదే విధంగా కానీ అందరూ పాటిస్తే మరి దీన్ని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. ఈ 3 కేసులతోటైనా మనం ఆపేదానికి వీలుంటుంది కానీ ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాం.